హాయ్ ఫ్రెండ్స్, బోర్ అందరూ? ఇగో ఇందాక పిల్లలందరూ బయటికి పోదామంటే ఇట్లా వచ్చేసాం. ఇది సబ్మెరైన్, సముద్రంలో అడుగు భాగంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ సముద్ర ఏరియాలో గస్తీ కాస్తుంటుంది అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని చూడడానికి వచ్చాము. అయితే దీనికి ఎదురుగా ఒకటి యుద్ధ విమానం సంబంధించింది కూడా ఉంది, దానికి దీనికి కలిపి 100 రూపీస్ ఒకరికి. సో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా తీసుకోండి టికెట్లు. ఫస్ట్ టైం ఎన్నిసార్లు వచ్చిన మాసాలు ఇలా ఎప్పుడు కంట్రోలర్ మేబి ఏసీ ఉంది మంచిగా. పైలట్ స్టేషన్ సేమ్ రావట్లాగే ఉంది. ఆవిడ పొడుగున్నాడు రా. ఏంటి అన్నట్టు ఇవి మాంసేనా? ఇది ఇంజన్ ఉంది. జగన్ రాలేదు, అశోక్ గజపతి రాజు. ఈయన ఎవరు తెలుసా? ఆయన విమానయాన శాఖ మంత్రి ఉండేనా అప్పుడు చంద్రబాబు నాయుడు. మీకు తెలివిందిరా, నేను 132. అరే ఏంద్ర, ఇది ఫ్లైట్ TU-132. ఇదంతా మెకానిజం ఏందో మనకు తెలియదు, కానీ మొత్తం ఏది ఇది యుద్ధ విమానం అని చెప్పారు.
ఏసీ బాగుంది మొత్తానికి. ఈ వైజాగ్ లో ఏసీ లేకపోతే కష్టమే. ఇంకా డబ్బులు పోడరా బాబు, చాలా బాగుందిగా. టెక్నాలజీ ఏందో, ఇది ఏందో, ఏమో సబ్మెరైన్ అట్లే ఉంది, ఇది చూస్తే ఇది అట్లనే ఉంది. మొత్తానికి శత్రుముఖాల్ని మట్టు పెట్టడానికి ఉపయోగించే ఫ్లైట్ కొన్ని సంవత్సరాలుగా ఈ సేవలు అందించింది. దీని సేవల్ని గుర్తుగా దీన్ని ఇక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది దీన్ని. సో ఇది చూడండి ఎట్లా ఉంది, ఇది కిందికి వ్యూ ఉంది. ఇగో నాకు తెలిసేది ఇక్కడ దీంట్లో కిందికి దుంపుతారు. ఇది చూడ కిందికి ఓపెన్ ఉంది చూడు, అదే ఇగో ఇవి కిందికి వేసేస్తారు ఇక్కడ నుంచి బాంబులే. ఇగో ఇవన్నీ అవే బాంబులు అంటే అదే ఆ సబ్మెరైన్లను గుర్తించడానికి. చూడండి లోపల ఎట్లా ఉంది ఇదంతా. ఏరా ఇదంతా ఏంటిదిరా మా సీన్ గా, ఇలా పట్టుకుంటావరా బాగుందిరా. ఏ అందరు లైన్ లో ఉండరా బాయ్స్, ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి, ఇంకా పెద్దగా అయితే
హలో హలో సే హలో హాయ్ బాయ్స్ మంజమల్ బాయ్స్ సుభాష్ సుభాష్ ఎన్నీ హాయ్ బాయ్స్ ప్లేట్లు ఫుల్ ఉన్నాయి ఇట్లా ఇట్లా మీకెళ్ళి మీకెళ్ళి వస్తారు అరకు కలిసిపోయారు much food.